ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, వాటి విషయంలో విద్వేషాలకు పోయి ఘర్షణలకు దిగితే సహించేది లేదని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమె జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. సహకరించిన అధికారులు, ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రౌడీ షీటర్లు, అల్లరిమోకలపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర, సీఐ రాజేష్, జంగారెడ్డిగూడెం తడికల్పూడి ఎస్ఐలు జ్యోతిబసు, జయబాబు, ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య పాల్గొన్నారు. చిన్న చిన్న సంఘటనల మీద ఎలాంటి మేజర్ ఇష్యూస్ కానీ, ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ కానీ ఏమీ జిల్లాలో లేవు. ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. మా పోలీసులు, కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు, హోమ్ గార్డ్స్ కూడా చాలా కష్టపడి పనిచేశారు, డెడికేషన్తో, కమిట్మెంట్తో. అలాగే మాకు సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, ఎస్పెషల్లీ ప్రజలకు మా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం. అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమన్నా ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఎందుకంటే భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుని డీజీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట మనం పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సెన్సిటివ్ ప్లేసెస్లో. అలాగే మొబైల్ పార్టీస్ పెట్టడం జరిగింది, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది జిల్లా మొత్తం. దాని ఫలితంగా చిన్న చిన్న సంఘటనల మీద ఎలాంటి హత్యలు కానీ, వందలాది మంది ఒకరిని కొట్టడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. సో ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఫర్ దర్ కోఆపరేషన్. సో ఇది కంటిన్యూ అవుతుంది. అట్లానే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఐ వాంట్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. రోడ్ల మీదకి వచ్చి రౌడీయిజం కనుక ప్రదర్శించినట్లయితే మిగతా జీవితం జైల్లోనే ఉండేటట్టు చూస్తాం. అలాగే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద కఠిన నిఘా పెడతాం, చర్య తీసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమిటి అంటే, ఇప్పటి వరకు మీరందరూ కూడా మీ భావోద్వేగాలని అదుపులో పెట్టుకున్నారు, ఇక ముందు కూడా అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరినో రెచ్చగొట్టే, ఎక్కడ తిట్టినాం, ఎక్కడో ఏదో జిల్లాలో జరిగింది చూసి దానికి ఎప్పుడు చెడుని చూసి ఇన్స్పైర్ అవ్వకుండా, మన దగ్గర ఎట్లాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేదు, ఏలూరులో కొత్తగా లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది, అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి మై రిక్వెస్ట్ ఈస్, ప్రభుత్వం అధికారం పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మన అభిమాన నాయకులు ఓడిపోతూ ఉంటారు, అభిమాన పార్టీలు ఓడిపోతూ ఉంటాయి, అదంతా సహజం, ఒక నార్మల్ ప్రాసెస్. దాన్ని ఆ ప్రాసెస్లా కానీ చూడాలి తప్ప వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వడం, ప్రజాప్రతినిధుల్ని వ్యక్తిగత దూషణలు దిగడం, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు అబ్యూజివ్ పోస్టులు పెట్టినట్లయితే తీవ్ర చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పోలీసులు సహకరించవలసిందిగా కోరుతున్నాను.